ఒకసారి మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నింటినీ కూడా బ్రీఫ్ గా వివరించి నేను చెప్తానన్నమాట. ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ వినండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వలేకపోతే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సమ్మరీ లాగా చెప్తాను అసలు మనం ఏం చెప్పుకున్నాం అనేది. ఓకే, సో ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రం. నేను చెప్తాను అంతే, మీరే జస్ట్ జాగ్రత్తగా వినండి అంతే అందరూ. ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రం. కీటక శాస్త్రం అంటే అర్థం ఏంటంటే కీటకాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం. కీటకాల గురించి మనం ఎందుకు అధ్యయనం చేయాలి అంటే వ్యవసాయం చేసేటటువంటి రైతులు, లేకపోతే రైతులు పంటలు పండిస్తుంటారు, సాధారణంగా రైతులు పంటలు పండిస్తుంటారు. ఈ పంటల పైన ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కీటకాలు అన్నీ కూడా దాడి చేసి వాటికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. వేసిన పంట వేసినట్టుగా వస్తే రైతుకు లాభం వస్తుంది, అలా కాకుండా సగం కీటకాలే తినేస్తే లాభం అనేది రాదు, పెట్టిన పెట్టుబడి కూడా రాదు. అందువల్ల ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ కీటకాలు ఆశించి నష్టం కలుగజేస్తున్నాయో ఆ వెంటనే రైతులు ఏదో ఒక చర్య తీసుకుంటారన్నమాట. సో అలా తీసుకోవడానికి ఎలాగ పెడితే అలా తీసుకోవడానికి లేదు కాబట్టి వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు, ప్లాంట్ డాక్టర్స్. వాళ్ళని ఏమంటా ఉంటే వ్యవసాయ శాఖ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగుతారు అనమాట ఏం చేయాలండి. ఎంపీఈఓ వాళ్ళు అడుగుతారు ఏం చేయమంటారు, ఏం తెలిస్తే వాళ్ళు చెప్తారు, లేకపోతే వేరే దగ్గరికి వెళ్తారు. సో అదన్నమాట. అందువల్ల ఏంటంటే ఏవైతే ఈ పొలాల్లో పంటలు పండిస్తుంటారో రైతులు, ఆ పొలాలకు వచ్చేటటువంటి కీటకాలు ఏవైతే ఉంటాయో ఆ కీటకాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ ఎంటమాలజీ చదువుతాం అన్నమాట. ఈ కీటకాలు వీటినే మనకి ఇంగ్లీష్లో ఏమన్నారని చెప్పాను, ఇన్సెక్ట్స్ అని అంటాం మనం. కీటకాలను మనం ఏమంటాం, ఇన్సెక్ట్స్ అని అంటాం. సో ఈ కీటకాలు బేసిక్గా నేను ప్రధానంగా ఏం చెప్పానంటే రెండు వర్గాలుగా ఉంటాయని చెప్పాను. అందులో మొట్టమొదటి వర్గం కీటకాలు అన్ని కూడా ఏం చేస్తాయంటే మొక్కలు లేకపోతే రైతులు పండించేటటువంటి ఆ పంటల తాలూకు లేత భాగాలన్నీ, లేత కొమ్మలు, లేత ఆకులు, అలాగే కాండంలో ఉండేటువంటి లేత భాగాలు, వీటన్నిటినీ కూడా అవి కొరికి తినేస్తాయి. మనం ఏదైనా ఎలా కొరికి తింటామో అలా కొరికి తింటాయి, అదొక వర్గం. రెండో వర్గానికి సంబంధించిన కీటకాలన్నీ కూడా జీవరసాన్ని పీల్చుకుని బ్రతుకుతూ ఉంటాయి, వాటినే మనం దోమలు అని అంటాం అన్నమాట. ఈ జీవరసం అంటే ఏంటో చెప్పాను, మొక్కల్లో ఉండేటటువంటి జీవరసం నీరు, నీటిలో మిగిలినటువంటి మొక్కకు సంబంధించినటువంటి పోషక పదార్థాలు అన్నీ కలిసి ఉంటాయి, దాన్నే మనం జీవరసం అని అంటాము. మనిషి శరీరంలో అయితే రక్తం ఉంటుంది, మొక్క శరీరంలో అయితే ఏముంటుంది, జీవరసం ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా కారణం వల్ల మన శరీరంలో రక్తం అంతా పోతే మనం ఎలాగ చనిపోతామో మొక్కలు కూడా వాటిలో ఉండేటువంటి జీవరసం అంతా పోతే మొక్కలు కూడా చనిపోతాయి. సేమ్ అందే, మనకిలాగే మొక్కలు, మనము మొక్క ఒకటే అని అనుకోండి, మనిషి ఎలాగైతే ఉన్నాడో మొక్క కూడా అలాంటిదే, అది కూడా జీవం కలిగి ఉన్నదే. మనిషికి ఎలాగైతే రక్తం కోల్పోతే చనిపోతారు, మొక్కలు కూడా అలాగే జీవరసాన్ని కోల్పోతే చనిపోతాయి. సో మనకి ఏవో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, రక్తం పోతే రక్తం ఎక్కించుకోవడానికి ఇలాంటివన్నీ ఉన్నాయి, మొక్కలకు అలాంటి మెకానిజం ఏమీ లేదు. సో ఏం చేస్తాయన్నమాట, దాన్ని ఆసరాగా తీసుకుని ఈ కీటకాలన్నీ కూడా ఒకేసారి కొన్ని వందలు, కొన్ని వేలు, వీలైతే కొన్ని లక్షల సంఖ్యలో ఒకేసారి ఆశించి దాంట్లో ఉండేటువంటి జీవరసాన్ని అందరినీ కూడా పీల్చేసుకుంటాయి. అలా పీల్చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే జీవరసాన్ని కోల్పోయినటువంటి మొక్కలు చనిపోతాయి. జీవరసాన్ని కోల్పోయిన మొక్కలు ఏమవుతాయి, చనిపోతాయి. ఇంకా అవకాశం లేదు, జీవరసం ఉంటేనే అవి బ్రతుకు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో రక్తం పోతే మనం వెంటనే చనిపోతాం. ఇంకా మరి ఇదేం లేదు, 5.5 లీటర్లు పోయిన తర్వాత మాత్రం ప్రాణం పోదు. నీకు 1 లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు పోయేటప్పటికే ఆల్మోస్ట్ మనం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అలాంటిది మొక్క శరీరంలో ఉండేటువంటి ప్రతి ఆ జీవరసాన్ని అందరినీ కూడా పీల్చేసుకుంటే ఇంకా మొక్కలు బ్రతకవు, అలాగే పొలంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా చనిపోతాయి. సో అలా చనిపోకుండా ఉండాలి అంటే అసలు ఆ దోమ ఏంటి అనేది మనకు తెలియాలి, దాని తాలూకు చరిత్ర ఏంటో తెలియాలి, అది దాని తాలూకు శాస్త్రీయ నామం ఏంటో తెలియాలి, దాని తాలూకు కుటుంబం ఏంటో కూడా మనకి తెలియాలి. దాని తాలూకు మొత్తం చరిత్ర అంతా మనకి తెలిసినప్పుడు దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? అలా తెలియడం కోసం మనం ఏం చేస్తామంటే ఎంటమాలజీని చదువుతాం. ఎంటమాలజీలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇది అంతవరకు ఒకటైతే, ఈరోజు కొత్తగా ఏం చెప్పానంటే కొత్తగా చెప్పింది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఉండేటువంటి కొరికి తినేటువంటి కీటకాలకి
అలాగే గుచ్చి అంటే మన శరీరంలో గుచ్చి పీల్చేటువంటి కీటకాలకి వీటన్నిటికీ కూడా ముఖ భాగాలు వేరే వేరేగా ఉంటాయి. మనం ఉన్నామంటే అందరికీ ఒకే రకమైన ముఖ భాగాలు ఉంటాయి, ఒక రెండు కళ్ళు, ఒక ముక్కు, నోరు, అలాగే ఒక రెండు చెవులు, ఇవన్నీ ఉన్నట్టే అందరికీ అలా ఉంటాయి. భూమి మీద ఉండేటువంటి మనిషి అనే ప్రతి ఒక్కడికి కూడా అలాగే ఉంటాయి. అలా ఉంటాయా ఉండవా? సో అలాగే ఉంటాయి. కానీ కీటకాలకి ఆ విధంగా ఉండవు. వాటి తాలూకు ఆహారపు అలవాట్లను బట్టి వాటి తాలూకు ముఖ భాగాలు మారిపోయి ఉంటాయి. ఇప్పుడు రెండు కేటగిరీలు చెప్పాను. ఇప్పుడు నేను కొరికి నమ్మలే కీటకాలకి ఏముండాలి? దంతాలు ఉండాలి, నోరు ఉండాలి, దంతాలు ఉండాలి. అవి ఉంటే సరిపోద్ది దానికి, మిగిలినటువంటి ఏ పార్ట్లు అవసరం లేదు. సో వాటి తాలూకు డెవలప్మెంట్ అలా జరుగుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ జీవరసాన్ని కానీ లేకపోతే రక్తాన్ని కానీ పీల్చుకునేటువంటి కీటకాలకి ఏముండాలి? సూదిగా ఉండేటువంటి ఒక నిర్మాణం ఉండాలి. అలా రక్తాన్ని పీల్చుకోవడానికి ఒక గొట్టం లాంటిది ఉండాలి. ఈ రెండు చాలు దానికి, మిగిలినటువంటి అన్ని అవసరం లేదు. చెవులు, ముక్కు ఇలాంటివన్నీ అవసరం లేదు. ఎందుకంటే అది బ్రతకాలంటే ఆహారం పీల్చుకోవడానికి ఉండాలి. అదంతే సూదిగా ఉండేటువంటి ఒక నిర్మాణం, లోపల పీల్చుకోవడానికి ఒక స్ట్రా లాంటి నిర్మాణం, లేకపోతే ఒక గొట్టం ఉండాలి. అంటే దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే వాటి తాలూకు ఆహారపు అలవాట్లను బట్టి వాటి తాలూకు ముఖ భాగాలు వేరే వేరేగా ఉంటాయి. కొరికి నమ్మలే వాటికేమో పళ్ళు ఉంటాయి, గుచ్చి పీల్చుకునే వాటికేమో సూది లాంటి నిర్మాణం, పీల్చుకోవడానికి ఒక గొట్టం ఉంటాయి. అర్థమవుతుందా? అలాగే సీతాకోక చిలుకలు ఉన్నాయంటే అవి కూడా తీసుకుంటాయి, వాటికేమో ఒక ఇలా చుట్టుకుని ఉండేటువంటి ఒక గొట్టం ఉంటుంది. అదేంటి, పువ్వుల లోపల ఉండేటువంటి తేనె లాంటి పదార్థం అంతా కూడా పీల్చుకుంటుంది అంతే, అవేం కుట్టం ఇంకా. అలా అనమాట. అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి రకరకాలైనటువంటి కీటకాల గురించి మనం ఇందులో చదువుకుంటూ ఉంటాం అనమాట. అందుకే మీకు చెప్పాను, ఏం చెప్పాను నేను, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి అని. అందుకే చెప్పాను అసైన్మెంట్ ఏంటి మీకు, కీటకాలని పరిశీలించుట. మీ ఎక్సర్సైజ్ ఏంటంటే కీటకాలని పరిశీలించడం. ముందు పరిశీలన చేయాలి. మీరు పరిశీలన చేస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో రకరకాలైనటువంటి కీటకాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో నిన్న కొంత చెప్పాను, ఈరోజు కొంచెం చెప్పాను. నిన్నంతా ఏంటంటే కీటకాలు, దాని తాలూకు బేసిక్స్ అన్ని తెలుసుకున్నాం. కొరికి నమ్మలే కీటకాలు, రసాన్ని పీల్చే కీటకాలు, రసాన్ని పీల్చే కీటకాలు లేకపోతే దోమలు, వీటి గురించి చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకున్నది ఏంటంటే వీటికి ముఖ భాగాలు వేరే వేరేగా ఉంటాయి. ఈరోజు క్లాస్ అంతా అదే గమనిస్తున్నారా? నిన్న చెప్పాను ఏ రకాలు ఉంటాయని చెప్పాను. ఈరోజు క్లాస్లో ఏం చెప్పాను? దేనికి దానికి వేరే వేరేగా ముఖ భాగాలు ఉంటాయి. కొరికి నమ్మలే వాటికి వేరే ముఖ భాగాలు ఉంటాయి, గుచ్చి పీల్చే వాటికి వేరే ముఖ భాగాలు ఉంటాయి అని చెప్పాను. సో ఇది ఈరోజు క్లాస్ అన్నమాట. సో తర్వాత క్లాస్లో మళ్ళీ ఇంకా కీటకాల్లో ఉండేటువంటి ఇంకా వేరియేషన్స్ ఏంటి అనేది మనం తర్వాత క్లాస్లో చూస్తుంటాం. అలా చూసుకుంటూ ఉంటే ఒక ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే దీని మీద ఒక పూర్తి అవగాహన మీకు రావాలి. దీని మీద ఒక కంప్లీట్గా అవగాహన రావాలి. అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది సులువుగా ఉంటుంది. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. అసలు కీటకాలు ఏంటి, మనం ఏంటి, మనం ఎందుకు చదవాలి, దీనికి సంబంధించినటువంటి బేసిక్స్ ఇవన్నీ నేను చెప్తున్నాను. సో ఇవి మీరు చక్కగా కనుక ఫాలో అయ్యేటట్టయితే తర్వాత చెప్పుకునేదంతా కూడా చాలా సులువుగా ఉంటుంది, అంత ఇబ్బంది ఉండదన్నమాట. అసలు ఎండమాలజీలో అందరూ కూడా దీన్ని కష్టం అని ఎందుకు అనుకుంటారంటే బేసిక్స్ తెలియవు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, రెండు మూడు క్లాసుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఈ విషయాల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఎంటమాలజీ అర్థమవదు. ఇప్పుడు నేను ఈ రెండు మూడు క్లాసుల్లో చెప్తున్నాను, ఇంకో రెండు మూడు క్లాసులు చెప్తాను వీటన్నిటి గురించి. సో ఈ ఐదు ఆరు క్లాసులు మీరు చక్కగా కనుక ఫాలో అయితే ఎంటమాలజీ అనేది అసలు కష్టమే కాదు. అంటే మీకు బేసిక్స్ తెలుస్తాయి. ఇప్పుడు కొంతైనా అవగాహన ఉంది కదా, కొన్ని కీటకాలేమో కొరికి తింటాయి, కొన్ని కీటకాలేమో రుచి పీలుస్తాయి. మనిషి శరీరంలో అయితే రక్తం ఉంటుంది, మొక్కల శరీరంలో అయితే దేవరసం ఉంటుంది. సో అలా పీల్చుకునే వాటిని ఏమో రసం పీల్చే పురుగులని అంటారు. యాడ్స్ వస్తుంటాయి టీవీలో. ఇప్పుడు గమనించండి, ఈసారి గమనించాలన్నమాట. మీరు యాడ్స్ వస్తుంటాయి, ఫలానా మందు వాడితే రసం పీల్చే పురుగుల్ని తట్టుకుంటుంది, ఫలానా మందు వాడండి, ఏవో మనకి యాడ్స్ చాలా వస్తుంటాయి అన్నమాట. ఏదో చాలా యాడ్స్ ఈసారి గమనించండి. కాండం తొలిచే పురుగుని నివారించడానికి ఫలానా డ్యూ పాయింట్ వారి
పెట్టేరా అనే మందు వాడండి, యాడ్ వస్తూ ఉంటది. సో ఇవన్నీ కూడా పురుగులు అనమాట, కొరికి తినేటువంటి పురుగులు, అలాగే రసం పీల్చేటటువంటి పురుగులు అనమాట. సో వ్యవసాయం మందంతా ఇంతవరకు మీ ట్రాక్ ఎలాగున్నా సరే ఇప్పటి నుంచి అంతా కూడా ఎలా ఉంటుంది, అంతా వ్యవసాయం. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దాంట్లో కీటకాల తాలూకు ప్రభావం మనం అధ్యయనం చేస్తుంటాం అన్నట్టు. ప్రతిసారి కూడా కీటకాల తాలూకు ప్రభావాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయా? చిరాగ్గా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ పెంచుకోవాలి కూడా, ఇంట్రెస్ట్ పెంచుకోవాలి డైరెక్ట్గా సబ్జెక్టులోకి. అందుకే నేను వెళ్ళట్లేదు. మీకు ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత ఇంతేనా ఎంటమాలజీ అని అనిపించాలన్నమాట. ఎంటమాలజీ అంటే ఇంతేనా అనిపించాలి. నిజానికి చెప్పాలంటే ఈ ఎంటమాలజీ అనేది చాలా కష్టంగా ఉండేటువంటి కోర్స్ ఎవరికి, బేసిక్స్ సరిగ్గా రాలేని వాళ్ళందరికీ. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి క్లాసులు సరిగ్గా వినకుండా ఉండే వాళ్ళందరికీ చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మొట్టమొదటి చెప్పుకునేటువంటి బేసిక్గా చెప్పుకునే క్లాసులన్నీ జాగ్రత్తగా కనుక మీరు వినేటట్టయితే ఎలాంటి కష్టం ఉండదు. అసలు ఎంటమాలజీ అంటే ఇంతేనా అంటారు మీరు, లేకపోతే అసలు ఎంటమాలజీ కష్టం అని ఎవరు అన్నారు అని అంటారు. అర్థమవుతుందా? సో ఇది మీరు దృష్టిలో పెట్టుకుని దీని మీద కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అసైన్మెంట్ మాత్రం ఫాలో అవుతుండండి, అది ఎప్పుడు కంటిన్యూస్గా అలాగ రన్ అవుతూ ఉంటుంది మన అసైన్మెంట్. ఏంటి? కీటకాలు ఎక్కడైతే వస్తుంటాయి వాటిని చూడటం. ఓకే.